హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫైనట్ ఆటోమేటా చూడబోతున్నాం సో బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ జనరేటెడ్ బై ద ఫైనట్ ఆటోమేటా సో బేస్డ్ ఆన్ దట్ అవుట్పుట్ జనరేటెడ్ బై ద ఫైనట్ ఆటోమేటా వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ ఫైనట్ ఆటోమేటా ఓకే టూ గ్రూప్స్ వీఆర్ హ్యావింగ్ సో ద ఫస్ట్ గ్రూప్ ఈస్ ఫైనట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ అండ్ ద సెకండ్ గ్రూప్ ఈస్ ఫైనట్ ఆటోమేటా వితౌట్ అవుట్పుట్ సో అవుట్పుట్ జనరేట్ చేసే ఫైనట్ ఆటోమేటాలు టూ కేటగిరీస్ ఉన్నాయి మోర్ మిషన్ అండ్ మీలీ మిషన్ అలాగే ఫైనట్ ఆటోమేటా వితౌట్ అవుట్పుట్ అవుట్పుట్ జనరేట్ చేయని మిషన్స్ లో త్రీ కేటగిరీస్ ఉన్నాయి త్రీ మిషన్స్ ఉన్నాయి డిఎఫ్ఏ డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా నాన్ డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా అండ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ దట్ మీన్స్ ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ మూవ్స్ సో ఫస్ట్ కన్సిడర్ డిఎఫ్ఏ సో దేర్ ఎగ్జిస్ట్ టూ బేసిక్ రూల్స్ ఆఫ్ ద డిఎఫ్ఏ సో దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ పాత్ ఫ్రమ్ కరెంట్ స్టేట్ టు ద నెక్స్ట్ స్టేట్ ఆన్ ఎవ్రీ గివెన్ ఇన్పుట్ సో దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ one path from current state to the next state on every given input so identify highlight these two points so there exists only one path on every given input suppose for example consider this is the DFA so here inputs are 0 and 1 inputs ante enti alphabets so here the alphabets are 0 and 1 so there exists only one path on every alphabet సో జీరో ఆల్ఫా జీరో ఇన్పుట్ ని కన్సిడర్ చేసినా వన్ ఇన్పుట్ ని కన్సిడర్ చేసినా ఒక స్టేట్ నుంచి ఒక పాతే ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఏ చూద్దాం సో ఇక్కడ అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ చూస్తే జీరోతో ఒక పాతే డిఫైన్ అయ్యింది అలాగే ఇక్కడ కూడా వన్ తో ఒక పాతే డిఫైన్ అయ్యింది అలాగే బి దగ్గర నుంచి అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ చూస్తే ఏ ఇన్పుట్ తో అయినా సరే ఇదర్ జీరోతో అయినా వన్ తో అయినా ఒక పాతే ఉండాలి మల్టిపుల్ పాత్స్ ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గర నుంచి ఆల్రెడీ సెల్ఫ్ లూప్ ఒకటి ఉంది వన్ తో నేను ఇంకొక ట్రాన్సిషన్ వేరే స్టేట్ తో వన్ యూజ్ చేసి చేయకూడదు అనమాట ఎందుకు అంటే ఆల్రెడీ ఒక వన్ తో ఒక ట్రాన్సిషన్ ఉంది కాబట్టి అదే ఇన్పుట్ తో ఇంకో ట్రాన్సిషన్ ఈజ్ నాట్ అలౌడ్ దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ పాత్ ఫ్రమ్ కరెంట్ స్టేట్ టు ద నెక్స్ట్ స్టేట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ఒక పాతే ఉండాలి ఆన్ ఎవ్రీ గివెన్ ఇన్పుట్ ఇన్ ద సెన్స్ వాట్ ప్రతి స్టేట్ నుంచి ఇచ్చిన తీసుకున్న ఇన్పుట్స్ లో ప్రతి ఇన్పుట్ కవర్ అవ్వాలి అంటే ప్రతి ఇన్పుట్ కి అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ ఉండాలి సో ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే ఏ నుంచి మనకి టూ ఇన్పుట్స్ ఉన్నాయి టూ ఇన్పుట్స్ తో అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ ఉంది అంటే జీరోతో ఒక ట్రాన్సిషన్ ఉంది వన్ తో ఒక ట్రాన్సిషన్ ఉంది అలాగే బి దగ్గర నుంచి జీరోతో ఒక ట్రాన్సిషన్ ఉంది వన్ తో ఒక ట్రాన్సిషన్ ఉంది అలాగే సి దగ్గర నుంచి జీరోతో ట్రాన్సిషన్ ఉంది అలాగే వన్ తో కూడా ట్రాన్సిషన్ ఉంది సో వాట్ ఆర్ ఆల్ ద టూ బేసిక్ రూల్స్ దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ పాత్ అంటే ఒక ఇన్పుట్ తో ఒక ట్రాన్సిషన్ ఉండాలి ఫ్రమ్ ద కరెంట్ స్టేట్ టు ద నెక్స్ట్ స్టేట్ ఆన్ ఎవ్రీ గివెన్ ఇన్పుట్ సో ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఇన్పుట్ కవర్ అవ్వాలి అదే ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ లో ఏంటి ఇఫ్ యూ కన్సిడర్ ఎన్ఎఫ్ఏ దేర్ మల్టిపుల్ పాత్స్ అలౌడ్ ఎన్ఎఫ్ఏ లో వచ్చేటప్పటికి మల్టిపుల్ పాత్స్ అలౌడ్ అనమాట ఒక పాత్ ఉండాలని లేదు అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ఒక ఇన్పుట్ తో ఎన్ని పాత్స్ అయినా ఉండొచ్చు అలాగే నో నీడ్ టు కవర్ ఎవ్రీ ఇన్పుట్ ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంటే చెప్పాలంటే ఎన్ఎఫ్ఏ లో ఎలాంటి రూల్స్ ఉండవు అనమాట ఫ్రీ హ్యాండ్ లో మనం మిషన్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్ చూద్దాం సో ఇక్కడ ఏ నుంచి వన్ అనే ఇన్పుట్ తో బి కి ఆల్రెడీ ఒక ట్రాన్సిషన్ ఉంది అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక ట్రాన్సిషన్ ఉంది అలాగే ఏ నుంచి వన్ అనే ఇన్పుట్ తో సికి ఇంకొక ట్రాన్సిషన్ ఉంది ఎందుకంటే దేర్ ఎగ్జిస్ట్ మల్టిపుల్ పాత్స్ ఒక ట్రాన్సిషన్ ఉండాలని లేదు కదా మోర్ దాన్ వన్ ట్రాన్సిషన్ ఉండొచ్చు అనమాట అలాగే నో నీడ్ టు కవర్ ఎవ్రీ ఇన్పుట్ సో ఏ దగ్గర నుంచి చూస్తే వన్ అనే ఇన్పుట్ తో ట్రాన్సిషన్ ఉంది జీరోతో ట్రాన్సిషన్ లేదు కానీ డిఎఫ్ఏ లో అయితే ఒక ప్రతి స్టేట్ నుంచి ఉన్న ఇన్పుట్స్ అన్నిటితో ట్రాన్సిషన్ ఉండాలి అలాగే ఇక్కడ ఏ నుంచి చూస్తే ఒకే ఇన్పుట్ తో టూ ట్రాన్సిషన్స్ ఉన్నాయి అదే డిఎఫ్ఏ లో అయితే ఒక ఇన్పుట్ తో ఒక ట్రాన్సిషన్ ఉండాలన్నమాట సో దట్ ఈస్ అబౌట్ ఎన్ఎఫ్ఏ కమింగ్ టు ద ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఈజ్ సేమ్ యాజ్ ఎన్ఎఫ్ఏ బట్ ఇట్ ఇంక్లూడ్స్ ఎప్సిలాన్ మూవ్స్ అంటే ఎప్సిలాన్ మూవ్ అంటే ఏంటి ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ నల్ స్ట్రింగ్ సో వితౌట్ కన్స్యూమింగ్ ఎనీ ఇన్పుట్ ఇట్ కెన్ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ సో మీ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే హియర్ యూ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ టు బి విత్ ఎప్సిలాన్ అంటే అక్కడ జీరోని కానీ వన్ ని కానీ కన్స్యూమ్ చేసుకోకుండానే ఎంటీ స్ట్రింగ్ తోనే ఒక ట్రాన్సిషన్ అనేది జరిగింది సో అలాంటి ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ లో ఉంటాయన్నమాట
ఇక్కడ కూడా జీరో తో ట్రాన్సిషన్ ఉంటుంది, వన్ తో ట్రాన్సిషన్ ఉంటుంది. ఎన్ఎఫ్ఏ లో ఉన్న రూల్స్ అన్ని, అంటే ఎన్ఎఫ్ఏ లో ఉన్న ఫ్రీడమ్ అంతా మనకి ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ లో కూడా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఇట్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ ఎప్సిలాన్ మూ అన్నమాట. కమింగ్ టు ద ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇన్ డిఎఫ్ఏ, ఫ్రమ్ స్టేట్ ఫ్రమ్ పర్టికులర్ స్టేట్ అండ్ బై టేకింగ్ ఎ పర్టికులర్ ఇన్పుట్ ఇట్ గోస్ టు అనదర్ స్టేట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ హియర్ ఫ్రమ్ ఏ బై టేకింగ్ ఇన్పుట్ వన్ ఇట్ గోస్ టు స్టేట్ బి. Whereas in case of NFA, by taking a state with particular input, it goes to more than one state. Why? Because here if you observe with input 1 from A, it goes to B and C also. That's why we have mentioned here, transition from A with 1, it will goes to either B or C. Similarly, in case of epsilon NFA, even though without taking any input, that means with by considering the epsilon empty string also, it goes to state B. So this is all about the DFA, NFA and epsilon NFA. Thank you.